కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేయడానికి తెలంగాణ సర్కారు నడుం బిగించింది. కుల మత వర్గ లింగ భేదాలు లేకుండా సరికొత్త విద్యా విధానానికి శ్రీకారం చుడుతోంది. అందులో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేసింది. ఇంతకీ గురుకులాల పరిస్థితి ఏంటి? రాబోయే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రత్యేకత ఏంటి? రేవంత్ సర్కార్ ప్రభుత్వ విద్య కోసం మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు గురుకుల విద్యాలయాలను అధునాతనంగా తీర్చిదిద్దడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ గురుకుల పాఠశాలలను వేర్వేరు చోట్ల కాకుండా ఒకే చోట ఉండేలా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. 25 ఎకరాల విస్తీర్ణంలో మినీ ఎడ్యుకేషన్ హబ్ గా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ల నిర్మాణానికి ఆర్కిటెక్ట్స్ రూపొందించిన నమూనాలను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ చేశారు. మొదటి విడతలో పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధురతో పాటు 25 నియోజకవర్గాల శంకుస్థాపనలు చేశారు. షాద్నగర్ కొందుర్గులో సీఎం రేవంత్ రెడ్డి, మధురలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు భూమి పూజ చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో 317 ఆదర్శ స్కూల్స్, 1231 సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్, 1425 సంక్షేమ స్కూల్స్, 479 కేజీపీవీ, 26023 ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా మండల పరిషత్ స్కూల్స్, 424 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. మొత్తంగా 29899కి పైగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ప్రాథమిక, మాధ్యమిక విద్యను అందిస్తున్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ లో భాగమైన యూనివర్సిటీలు, ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ వంటి ఉన్నత విద్యా సంస్థలు జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి ఉంటున్నాయి. కొంతమేరకు వాటిల్లో మాత్రమే విద్యార్థులకు మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అవి బోధనకు సాంకేతికతను జోడిస్తూ విద్యార్థులకు పరిశోధన వైపు ఆసక్తి కలిగించేలా కృషి చేస్తున్నాయి. అలాంటి కృషి ప్రాథమిక, మాధ్యమిక విద్యా సంస్థలు అక్కడక్కడా జరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. అద్దె భవనాలలో నిర్వహించబడుతున్నాయి, చాలీ చాలినటువంటి వసతులతో నిర్వహించబడుతున్నాయి. గురుకుల విద్య అనగానే గురుకులంలో ఉన్నటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఒకే ప్రాంగణం లోపల వాళ్ళ భోజన సదుపాయాలన్నింటినీ పొందుతూ ఒకే ప్రాంతం లోపల ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం గత ప్రభుత్వం నెలకొల్పినటువంటి గురుకులాలు వారి యొక్క ప్రభుత్వం యొక్క ప్రతిష్ట మేరకే, ప్రతిష్టను పెంచుకోవాలనేటువంటి మేరకు మాత్రమే ప్రారంభించారు. కానీ వాటి నిర్వహణ యొక్క ఆ లక్ష్యాలను మాత్రము గుర్తిరగకుండా కేవలము ప్రారంభించడం అనేటువంటి జరిగింది. ఎక్కడ కూడా ఏ విద్యాలయంలో కూడా ఉన్నటువంటి గురుకులాలలో ఎక్కడ కూడా ఉపాధ్యాయులకు వసతి లేనటువంటి పరిస్థితి. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ గురుకులాలు 1025 ఉన్నాయి. అందులో దాదాపుగా 25,000 మంది ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు. అందులో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యా బోధన జరుగుతోంది. ఆ గురుకులాల్లో ఒక్కో తరగతిలో ఇతర సామాజిక వర్గానికి చెందిన 8 మందికి అవకాశం ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం మెజార్టీ గురుకులాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వాటిలో సరిపడా బాత్రూంలు, టాయిలెట్స్ వంటి కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇక ఎక్కడా కూడా ప్లే గ్రౌండ్స్ లేవు. దాంతో విద్యార్థులకు క్రీడల్లో ప్రోత్సాహం కరువైంది. అధునాతనమైన ల్యాబ్లు కూడా లేవు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపటం లేదు. రాష్ట్రంలోని దాదాపు 30,000 పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే 10,000 ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం 34 లక్షల మంది విద్యార్థులు చదువుకోవటం అందుకు ఉదాహరణగా చెబుతున్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం అవుతుందని అంటారు. అలాంటి తరగతి గదిని విద్యా సంస్థలకు కులాలు, మతాల వారీగా విభజించి బాల్యంలోనే విద్యార్థుల్లో వైరుధ్యాలు సృష్టించడం సమాజానికి మంచిది కాదని రేవంత్ సర్కార్ అంటోంది. శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదపడే క్రీడల కోసం మైదానాలు లేకపోవటం, విద్యా వ్యవస్థ అనేక సమస్యలతో అవస్థలు పడటం మంచిది కాదని భావిస్తోంది.
వీటి కారణంగానే పేద ప్రజలు కూడా ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లల్ని పంపించాలి అంటే నామోషిగా భావిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు। అందుకే ప్రభుత్వ విద్యా వ్యవస్థను కార్పొరేట్‌కు ధీటుగా తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు। అత్యాధునిక సదుపాయాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు। ఆ నాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 5000 పాఠశాలలను తెలంగాణ నలుమూలల మూసివేసింది। 5000 పాఠశాలలను మూసివేయడం అంటే దళితులకు గిరిజనులకు ముఖ్యంగా విద్యకు దూరం చేయడమే। పెద్దలు చెప్పినరా నాడు విద్య రాని వాడు వింత పశువు అని। మరి ఈ రోజు ప్రపంచాన్ని ఏలే శక్తి సామర్థ్యాలు తెలివి తేటలు తెలంగాణ ప్రజలకు ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా పేదలకు విద్యకు దూరం అయితే ఈ తెలంగాణకే కాదు ఈ దేశ సంపదకే తీరని నష్టం జరుగుతుంది। అందుకే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను అందించాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది। యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తారు। ఒకే కాంపౌండ్ లో ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ బిల్డింగ్స్ ఉంటాయి। కాంపౌండ్ లోపలే అన్ని వర్గాల విద్యార్థులు చదివే అవకాశం కల్పించడం వల్ల కుల మత వర్గాల భేదాలు పోయి పాఠశాల నుంచే పిల్లల్లో సమైక్య జీవన విధానం అలవాటవుతుందని ప్రభుత్వం చెబుతోంది। ఇక ప్రభుత్వం కొత్తగా నిర్మించే ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్లో 2560 మంది విద్యార్థులు 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకోనున్నారు। పాఠశాలలకు వేర్వేరు బ్లాక్లు ఉంటాయి। ప్రతి స్కూల్లో 30 మంది చొప్పున 120 మంది టీచర్లు పనిచేస్తారు। అలాగే లైబ్రరీలో 5000 పుస్తకాలు కంప్యూటర్ కేంద్రంలో 60 కంప్యూటర్లు ఉంటాయి। అన్ని తరగతి గదుల్లో డిజిటల్ బోర్డులు ఉంటాయి। ఈ ఇంటిగ్రేటెడ్ గురుకుల భవనాలు నిర్మించే ప్రాంతాల్లో 25 ఏళ్ల క్రితం నుంచి అక్కడి ఉష్ణోగ్రతలు వర్షపాతం చలి వేడిగాలుల తీవ్రత తదితర వాతావరణ అంశాలని పరిగణలోకి తీసుకుని ఆర్కిటెక్ట్ సంస్థ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ భవనాలను డిజైన్ చేసింది। ప్రతి డార్మిటరీ గదిలో 10 బెడ్లు 2 బాత్రూంలు ఉండేలా ప్లాన్ చేసింది। క్యాంపస్ లో తరగతి గదులు లాబొరేటరీలు కాకుండా కంప్యూటర్ సెంటర్ లైబ్రరీ ఆడిటోరియం ఇండోర్ స్పోర్ట్స్ క్రికెట్ ఫుట్బాల్ మైదానాలు బాస్కెట్బాల్ వాలీబాల్ టెన్నిస్ కోర్టులు అవుట్డోర్ జిమ్ థియేటర్ ల్యాండ్స్కేప్ కోర్టులు వంటి సౌకర్యాలు ఉంటాయి। దీన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతోంది। తొలి విడత పైలట్ ప్రాజెక్ట్ లో కొడంగల్ మధిర హుస్నాబాద్ హుజూర్ నగర్ ములుగు ఖమ్మం కొల్లాపూర్ చాంద్రేణుగుట్ట మంచిర్యాల అచ్చంపేట తిరుమలగిరి నల్గొండ మంధని పాలేరు వరంగల్ అందోలు భూపాలపల్లి స్టేషన్ ఖన్పూర్ తుంగతుర్తి ప్రాంతాల్లో భవనాలు నిర్మించనున్నారు। వాటికి దసరా ముందు రోజు శంకుస్థాపనలు చేశారు। ఇతర నియోజకవర్గాల్లో కూడా ప్రభుత్వ స్థలాలు గుర్తించి భూమి పూజ చేయనున్నారు। ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కోసం రేవంత్ ప్రభుత్వం 5000 కోట్ల రూపాయలు కేటాయించింది। 9 నెలల్లో వాటిని పూర్తి చేసి ఘనంగా ప్రారంభించాలని భావిస్తోంది। అయితే ప్రభుత్వం చేస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆలోచన గొప్పదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది। కానీ అంతరాలు తొలగిపోవాలి అంటే సామాజిక వర్గాల రేషియో ప్రకారం వాటిల్లో అడ్మిషన్లు ఇస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది అనే సూచనలు వినిపిస్తున్నాయి। ఇక ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల విద్య కోసం ప్రభుత్వం చేసే కేటాయింపుల్లో భారీ వ్యత్యాసం ఉంటోంది। ఒకే దగ్గరకు వీటిని తేవటం వల్ల ఎక్కువ కేటాయింపులు జరిగే సామాజిక వర్గం తమ నిధులను ఇతర సామాజిక వర్గాల విద్యకు తరలిస్తున్నారనే విమర్శలు కూడా వచ్చే ప్రమాదం ఉంది। కేటాయింపుల్లో కూడా ఆ సమస్య రాకుండా ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలనే వాదనలు వినిపిస్తున్నాయి।